పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. కళా తపస్వి కే విశ్వనాథ్ ఇక లేరు అనే వార్త యావత్ సినీ లోకం జీర్ణించుకోలేకపోతోంది. ఒక్కసారి విశ్వనాథ్ గారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వనాథ్ గారు గుంటూరు జిల్లా రేపల్లి మండలం పెదపుల్లివరిలో 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. కె విశ్వనాథ్ గారికి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక గొప్ప గౌరవం తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో 9 చిత్రాలకు దర్శకత్వం వహించారు. చెన్నైలో ఒక స్టూడియో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితం ఆరంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ఇలా ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. ఎందరో అగ్రహీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి 2016 సినీ రంగంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992 రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇక విశ్వనాథ్ చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతిముత్యం 59వ ప్రఖ్యాత ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. ఆసియా పసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో స్వాతిముత్యం, సాగర సంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలనచిత్ర వేడుకల్లో స్వయం కృషి సినిమా ప్రదర్శితమైంది. స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ మదార్ జాయిన్ అవుతున్నారు. మదార్, 2022 సంవత్సరమే సినీ పరిశ్రమకు చాలా విషాదాంతం మిగిల్చి వెళ్ళిపోయిందనుకుంటే 2023 జమున గారు పరమపదించటం, మళ్ళీ వారం రోజులు తిరగకముందే ఇలాంటి ఒక లెజెండరీని విశ్వనాథ్ గారిని కోల్పోవడం అంటే చాలా విచారకరం. సినీ పరిశ్రమ యావత్తు కూడా ఎంత దిగ్భ్రాంతిలోనవుతుందో మనం ఊహించగలం. సో ప్రస్తుతం ఏం చెప్తున్నారు వారి కుటుంబ సభ్యులు, ఆయన సవైక్యానికి సంబంధించి ఏం చెప్తున్నారు? సతీష్, ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అప్పట్లో ఆసుపత్రిలో కన్నుమూసినట్టు కూడా మనకు పరిచయ విధమైన వైద్యులు ధృవీకరించారు. అర్ధరాత్రి సమయంలో 12 తర్వాత ఆయన శివైక్యమైనట్టుగా కూడా వైద్యులు ప్రకటించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా ఆయన యాక్టివ్గా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, షూటింగ్స్ కావచ్చు, సినిమాలకు కావచ్చు కూడా చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. గత కొంతకాలంగా అంటే లాస్ట్ ఏడాది కూడా, పోయిన ఏడాది బర్త్డే సందర్భంగా కూడా చిరంజీవి స్వయంగా వెళ్ళి బర్త్డే వేడుకలు నిర్వహించిన సందర్భంలో కూడా ఆయన చాలా వీక్ గా ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఆయనకు సంబంధించి కొంత వృద్ధాప్య సమస్యలు, ఏజ్ కూడా 92 ఏళ్ళు, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కూడా ఆయన గత కొంతకాలంగా అప్పులోలో చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన కోలుకోలేదు. ఈ రోజు అర్ధరాత్రి తర్వాత 12 తర్వాత ఆయన శివైక్యమైన కూడా వైద్యుల కోసం అలాగే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒక లెజెండరీ దర్శకుడు, లెజెండరీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాకు దాదాపు 5 దశాబ్దాల పాటు ఆయన సేవలు అందించారు. సౌండ్ ఇంజనీర్ గా ప్రారంభమైనటువంటి ఆయన కెరీర్ అంచెలంచెలుగా ఎదిగింది. తెలుగు సినిమాకి ఒక అర్థమైనటువంటి గౌరవం తెచ్చేటువంటి బాధ్యతను కూడా ఆయన చాలా ప్రయత్నాలు అనేది కూడా చేశారు. ఆయన సినిమాలు తెలుగులోనే కాదు, తమిళ్లో, హిందీలో కూడా ఆయనకు సంబంధించి ఫ్యాన్స్, ఆయన సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ అనేది కూడా ఉన్నటువంటి పరిస్థితి. తెలుగులోనే కాదు, బాలీవుడ్ లో అయితే 9 సినిమాలు కూడా ఆయన స్వయంగా డైరెక్ట్ చేశారు.
కమలాసన్ గారు చిరంజీవి ఇలాంటి మేటి ఆర్టిస్టులందరితో మేటి నటులు కృతజ్ఞతలతో కూడా ఆయన బాణీలోనే సినిమాలు తెరకెక్కించారు వారికి ఉన్నటువంటి ఇమేజ్ ను పక్కన పెట్టి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మీద తెలుగులో మాస్ హీరో అనేటువంటి ఇమేజ్ కూడా ఉంది కానీ అలాంటి హీరోని పెట్టుకొని స్వయం కృషి లాంటి సినిమా అంటే అది ఎవరు కూడా ఊహించినటువంటి సినిమాలు అలాంటి కల్ట్ సినిమాలు అందించినటువంటి గొప్ప దర్శకుడు ఈరోజు కన్నుమూయడం దాంతో తెలుగు సినీ పరిశ్రమనే కాదు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇబ్బంది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇప్పటికే నటీనటులు కావచ్చు అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఇప్పటికే సంతాపాన్ని ప్రకటించారు మంత్రులు వివిఐపీలు అలాగే ఇటు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఆయనకు సంతాపాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఆయనకు సంబంధించి ప్రస్తుతానికి వారి నివాసానికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశం పైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది దాంతో ముఖ్యంగా ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఫిలిం కామర్ కూడా తీసుకొస్తారనేటువంటి సమాచారం గురించి వాటికి సంబంధించి ఇంకా టైమింగ్స్ అనేది కూడా పూర్తిగా బయటకు రావాల్సి ఉంది అభిమానుల సందర్శన కావచ్చు ఇటు వివిఐపీలు అలాగే సినీ సెలబ్రిటీల సందర్శన కోసం కూడా వారి భౌతిక ఆయన అక్కడ ఉంచేటువంటి అవకాశం ఉండటంతో కొంత ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అభిమానుల కోసం అభిమానులు చివరిసారిగా కడసారిగా ఆయన్ని చూసేందుకు భారత స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఫిబ్రవరి 1930 వారు జన్మించారు అప్పటి నుంచి తర్వాత ముఖ్యంగా కళలు కావచ్చు సంస్కృతి అలాగే వీటికి సంబంధించి లిటరేచర్ ముఖ్యంగా లిటరేచర్ సంబంధించి ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి సబ్జెక్టు వాటి పైన చాలా పట్టు అనేది కూడా ఏ పుస్తకం కనపడినా చదివేటువంటి అనుభవం వారికి అభిరుచి కూడా ఉంది దానికి తగ్గట్టుగానే ఆయన కళా పరిశ్రమ వైపు రావడము వచ్చిన అనంత కాలంలోనే ఆయనే ముద్ర కనిపించేలాగా సినిమాలు ముఖ్యంగా ఒక సెన్సిబుల్ డైరెక్టర్ ఫిల్మ్ మేకర్ గా ఆయనకు గొప్ప పేరు అనేది కూడా ఉంది వారు తీసినటువంటి సినిమాలు కూడా ఆల్మోస్ట్ తెలుగు సాంప్రదాయాలను ముట్టుపడేలాగా లేకుంటే ఇండియన్ కల్చర్ ని ప్రమోట్ చేసేలాగా వారికి సంబంధించినటువంటి సినిమాలన్నీ కూడా ఉన్నాయి వాటికి ఆ పేర్లు అయితే తీసుకొస్తాయి వాటితో కళా తపస్వి అనేటువంటి ఒక బిరుదు కూడా వారికి ఉంది సో ఆయన ఇంతకాలం దాదాపు 50 ఏళ్ల పాటు సుదీర్ఘంగా తెలుగు సినీ పరిశ్రమకు ఆయన సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారితో చాలా మందికి దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారందరూ కూడా తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు వారికి సంబంధించి వారి కడసారిగా చూసేందుకు కూడా వారి నివాసానికి వెళ్ళేటువంటి ఏర్పాట్లో ఉన్నారు వారికి సంబంధించి ఇంకా అంత్యక్రియలకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఒక క్లాస్ అయితే రావాల్సి ఉంది అపోలో వైద్యులు కావచ్చు అలాగే కుటుంబ సభ్యులు అయితే వారు సమైక్యం అయ్యారు అనే దానిపైన అయితే ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చింది మిగతా ఏర్పాట్లకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అనేది కూడా రావాల్సి ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ మదర్ సిరిసిరిమువ్వ శంకరాభరణం సప్తపది సాగర సంగమం స్వాతిముత్యం సిరివెన్నెల శృతిలయలు స్వయంకృషి స్వర్ణకమలం సూత్రధారులు స్వాతికిరణం ఇలా ఎన్నో క్లాసికల్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు కేవలం దర్శకుడిగానే కాదు నటుడిగా కూడా తన సత్తా చాటారు శుభ సంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన వజ్రం కలిసుందామ్రా నరసింహనాయుడు సీమసింహం నువ్వులేక నేనులేను సంతోషం లాహిరి లాహిరి లాహిరిలో టాగూర్ వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు కె విశ్వనాథ్ అపురూప చిత్రాల్లో శంకరాభరణంకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది 1980 ఫిబ్రవరి 2 విడుదలైన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించింది సంగీత ప్రాధాన్యంగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హంగులు లేకుండా అత్యంత ప్రజాదరణ పొందింది ఈ చిత్రం తరువాత కె విశ్వనాథ్
కళా తపస్విగా పేరు పొందారు. అయితే శంకరాభరణం విడుదలైన రోజే ఆయన శివైక్యం చెందారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నో అపురూప చిత్రాలు అందించిన దిగ్గజ దర్శకులు కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతూనే ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. 5 దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసుకున్నారు విశ్వనాథ్. ఈ లోకం విడిచి వెళ్ళిపోవడంతో ఆయన అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి తరలించారు. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో పెద్దపులివరులో 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ గారు జన్మించారు. ఆయనకిద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక గొప్ప గౌరవం తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్తో పాటుగా బాలీవుడ్లోనూ 9 చిత్రాలకు దర్శకత్వం వహించారు. చెన్నైలో ఒక స్టూడియో సౌండ్ రికార్డిస్ట్గా సినిమా జీవితం ఆరంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఆత్మగౌరవం సినిమాతో దర్శకులుగా మారారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం వంటి ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. ఎందరో అగ్రహీరుల చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి 2016లో సినీ రంగంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇక విశ్వనాథ్ గారి చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతి ముత్యం 59వ ప్రఖ్యాత ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. ఆసియా పసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో స్వాతి ముత్యం, సాగర సంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలనచిత్ర వేడుకల్లో స్వయం కృషి సినిమా ప్రదర్శితమైంది.
స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది। सिरिसिरि मुव्व शंकराभरणं सप्तपदी सागर संगमं स्वातिमुत्यं सिरिवेनेल श्रुतिलयलु स्वयंकृषि स्वर्णकमलं सूत्रधारलु स्वातिकिरणं इला आयन तीसिन प्रति चित्रं ओक कलाखंडमे एन्नो क्लासिकल चित्रालु आयन तेलुगु प्रेक्षकुलकु अंदिंचारु। केवलं दर्शकुडिगाने कादु नटुलुगा कूडा तन सत्ता चाटारु। शुभ संकल्पं सिनिमातो तोलिसारिगा वेंडि तेरपै कनिपिंचिन आयन वज्रं कलिसंदामरा नरसिंहनायडु सीमसिंहं नुव्वु लेक नेनु लेनु संतोषं लाहिरि लाहिरि लाहिरिलो टागूर इला 30 कि पैगा सिनिमालो मंची पात्रलतो मेप्पिंचारु। के विश्वनाथ गारी अपरूप चित्राल्लो शंकराभरणानिकि एंतो प्रत्येक स्थानं उंदि। 1980 फिब्रवरी 2న रिलीज अयिन ई चित्रं तेलुगु चित्र परिश्रमलो ओक संचलनं सृष्टिंचिंदि। संगीत प्राधान्यंगा वच्चिन ई चित्रं कमर्शियल हंगुलु लेकुन्ना अत्यंत प्रजादरण पोंदिंदि। ई चित्रं तर्वाते के विश्वनाथ कला तपस्विगा पेरु पोंदारु। अयिते शंकराभरणं विडुदलै निन्नटिकि 43 ఏళ్లు पूर्ति चेसुकुंदि। అదే రోజు ఆయన శివైక్యం చెందారు।
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మరో లెజెండరీ సినీ పరిశ్రమ కోల్పోయింది. ఎన్నో అపురూప చిత్రాలు అందించిన దిగ్గజ దర్శకులు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. 5 దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన విశ్వనాథ్ ఈ లోకం విడిచి వెళ్లడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి తరలించారు. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని విచారం వ్యక్తం చేస్తున్నారు.